విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వాత్మానందేంద్ర స్వాములు వేద విద్యార్థులను రిషికేశ్ తీసుకెళ్లారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ వరకు బయలుదేరారు. చతుర్మాస దీక్ష కోసం రిషికేశ్ వెళ్లిన పీఠాధిపతులు అక్కడ గంగా తీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబర్ నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా తన చతుర్మాస దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఉంటుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి రిషికేశ్ వెళ్లారు. కరోనా ప్రబలకుండా పగడ్బందీగా వేద విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టారు. పీపీఈ కిట్లు మాస్కులు ధరింపజేసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ తీసుకెళ్లారు. నేను అన్న స్వాగతం అది వచ్చిందా అంటే చెక్ చేయండి.